కరీంనగర్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యేక నిధుల ఉపయోగానికి నగర యంత్రాంగం సిద్ధమైంది. ప్రజాభిష్టం మేరకు, ప్రజలకిచ్చిన మాట మేరకు అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. చెప్పిన మాటలను చేతల్లో చూపించేందుకే ప్రజల వద్దకు వెళ్తున్నామని అంటున్నారు. 2017-18 సంవత్సరానికి నిధుల వినియోగంపై కరీంనగర్ నగర ప్రజాప్రతినిధులు ఓ విజన్తో ముందుకు వెళ్తున్నారు. కరీంనగర్లో మెయిన్ రోడ్ల నిర్మాణం ఓవైపు కొనసాగుతూ ఉండగానే కొత్త అంతర్గత రోడ్ల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. నగరంలోని 43వ డివిజన్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, మున్సిపల్ కమిషనర్ శశాంక, పలువురు కార్పొరేటర్లు పర్యటించారు. గల్లీబాట పేరిట ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారు ఇచ్చిన సూచనల మేరకు రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలను రచిస్తున్నారు. రోడ్ల కోసం ముందుగా పైప్లైన్లు, ఇతర పనులు చేసిన తర్వాతే రోడ్లు వేస్తామని వారు చెప్పారు. 50 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజల వద్దే వెళ్లి ప్రణాళికలను చేపడుతున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. ఒకసారి రోడ్లు వేస్తే మరో 20 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితేనే ప్రజల అవసరాలు తెలుస్తాయని, అందుకే గల్లీబాట పట్టామని ఎమ్మెల్యే కమలాకర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కరీంనగర్ నగరం 6 నెలల లోపల మార్పును తీసుకొస్తాం, మంచి అభివృద్ధి చేస్తాం అని ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈరోజు నిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు కరీంనగర్ నగరంలో ఉన్న సుమారు 50 డివిజన్లలో ప్రజలను డైరెక్ట్గా కలవడం కోసము, మా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజల దగ్గరకే పాలన తీసుకొచ్చే విధంగా ప్రజా సమస్యలు అనేది అధికారుల దగ్గరికి ప్రజాప్రతినిధులకు ప్రజలు వచ్చి చెప్పడం కాదు, ప్రజల దగ్గరకే మా యొక్క ప్రజాపతిని వెళ్ళి తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులేద్దామని చెప్పి ఈరోజు కరీంనగర్లో ఉన్న సుమారు 50 డివిజన్లలో ఆయా డివిజన్ల క్లస్టర్కు ఇచ్చిన ఇన్ఛార్జీలు ఆయా డివిజన్ తిరుగుతూ ఖచ్చితంగా 3-4 రోజుల లోపల అన్ని కరీంనగర్ ఉన్న 50 డివిజన్ల నుంచి ఆ యొక్క ప్రపోజల్ తీసుకొని వస్తే సోమమంగళవారం 4 రోజుల తర్వాత ప్రభుత్వానికి ఆ యొక్క నివేదిక ఇచ్చేసి 15 రూపాయల జీవోలు తీసుకొచ్చేసిన తర్వాత కనీసం 6 నెలల లోపల ఈ రోడ్స్ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చాము. మెయిన్ రోడ్స్తో పాటు దానికి అనుగుణంగా మేము కసరత్తు కూడా చేస్తున్నాము. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత తదుపరి ప్రణాళిక కోసం మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమయ్యారు. అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని నగర మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. ప్రజా అభివృద్ధి ప్రజాప్రతినిధుల బాధ్యత అని ఆయన చెప్పారు. వీలైనంత తొందరగా అన్ని ఎస్టిమేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మేయర్. మౌలిక సదుపాయాలు ఎక్కడైతే లేవో వాటిని ప్రత్యేకంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చేసుకొని ఈరోజు ప్రొద్దున్నే బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టి అక్కడనే వెళ్ళి అక్కడనే ప్రజలతోటే వారి సమస్యలను తెలుసుకునే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టినాం. అలాగనే 3 రోజుల లోపలనే ఈ అన్ని ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని, ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి వాటిని జీవో రూపకంగా తీసుకెళ్తే వెంటనే పనులు చేపట్టాలి. ఎంత తొందరైతే అంత తొందరగా నా రిక్వెస్ట్ అందరికీ, కార్పొరేటర్లకు కానీ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులకు కానీ, వెంటనే అన్ని ఎస్టిమేషన్స్ 3 రోజుల లోపల ఇవ్వాలి, లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటాం. వెంటనే ఇస్తే వాటిని ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఒక జీవో రూపకంగా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొస్తారు కాబట్టి కరీంనగర్ నగరంలో చిన్న చిన్న గల్లీల గాంచులు మొదలు పెడితే 40 ఫీట్ల రోడ్ల వరకు కూడా అన్ని రోడ్లు వేసుకునే విధంగా, డ్రైన్ నిర్మించే విధంగా, ఇంకా మిగతా సౌకర్యాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ డివిజన్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించడం జరిగింది. తర్వాత డ్రైనేజీ వ్యవస్థను కూడా చూడడం జరిగింది. ఎక్కడెక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్రైన్ అవసరం ఉన్నది. అభివృద్ధి అనేది పౌరుల హక్కు అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ప్రజాభీష్టం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నారని ఆయన చెప్పారు. గల్లీబాట కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ డివిజన్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించడం జరిగింది. తర్వాత డ్రైనేజీ వ్యవస్థను కూడా చూడడం జరిగింది. ఎక్కడెక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్రైన్ అవసరం ఉన్నది, ఇంకా ఎక్కడెక్కడ ఇతర పౌర సౌకర్యాలు అవసరం ఉన్నాయని చెప్పి పరిశీలించి ఒక అవగాహనకు రావడం జరిగింది. వీటన్నిటినీ మరి గౌరవ ఎమ్మెల్యే గారు 3 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈ డివిజన్ ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రణాళికలను సిద్ధం చేస్తామని మున్సిపల్ కమిషనర్ శశాంక్ అన్నారు.
వీలైనంత తొందరగా ఎస్టిమేషన్లను రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్స్కి కేటాయిస్తున్న 100 కోట్లలో భాగంగా 2017-18 సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మేయర్ గారు, ఇతర కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దాదాపు 50 కోట్ల వరకు అంతర్గత రహదారుల కోసము కేటాయించుకోవడం ద్వారా కరీంనగర్లో ఉన్న మట్టి రోడ్లని పూర్తి చేస్తూనే పూర్తిగా ధ్వంసమైన రోడ్లను కూడా చేపట్టడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 43వ డివిజన్లో ఉన్న మట్టి రోడ్లని గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్, ఇతర కార్పొరేటర్లు, అధికారులు అందరూ కూడా సమీక్షించి పరిశీలించి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టడం జరిగింది.